ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉదయకాలమనే నీ పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మేము ధ్యానించుకోవడానికి సిద్ధపడి ఉండగా, నీ ప్రియులైనటువంటి ప్రతి కుమారుడు కుమార్తె కూడా ఈ మాటలు విని ఈ బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో అలాగున రాయబడి ఉన్నదా లేదా అని పరిశీలనగా తెలుసుకుంటూ వారి విశ్వాసము కలిగి ఉండుట కొరకే మేము ప్రయత్నం చేస్తుండగా, నీ కృపను మాకు తోడుగా ఉంచి అనేక మంది ఆన్లైన్ ద్వారా అనగా యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని చూసేటట్లు, 10 మందికి ఈ వాక్యాన్ని పంచేటట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కుమారులారా, కుమార్తెలారా, గత కొంతకాలం నుంచి ట్రూ వాయిస్ ఆఫ్ గాడ్ ఛానల్లో వాక్యం పెట్టట్లేదు. సెల్ ట్రబుల్లో ఉంది కాబట్టి ఆ పని మేము చేయలేకపోయాము. ఇప్పుడు క్రీస్తు రాజ్యము అనేటువంటి అంశమును గురించి వీలున్నప్పుడల్లా మా యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యాన్ని అప్లోడ్ చేయాలని మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తు రాజ్యమును గూర్చి, ఈ అంశాన్ని గూర్చి ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఈరోజు మనం ఇంట్రడక్షన్ అనగా ఉపోద్ఘాతాన్ని మనం నేర్చుకుందాం, తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీస్తు రాజ్యం అనే అంశమును గూర్చి మేము ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న ప్రతి ఒక్క క్లాస్ కూడా వినాలని, మీరు విని నేర్చుకుని 10 మందికి ఈ యొక్క జ్ఞానాన్ని పంచాలని ఆశతో ఈ వాక్యాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. క్రీస్తు రాజ్యస్థాపన అనేది జరిగిందా లేకపోతే భవిష్యత్తులో జరుగుద్దా, ఇది మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. క్రీస్తు రాజ్యస్థాపన ప్రారంభమైపోయిందా, ప్రారంభించబడిందా, లేక భవిష్యత్తులో క్రీస్తు రాజ్యమును స్థాపిస్తాడా? భవిష్యత్తులో క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తే ఎప్పుడు స్థాపిస్తాడు అనేది కూడా మనము నేర్చుకోవలసిన అవసరం ఉంది. కొంతమంది క్రీస్తు 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తాడు అని నమ్ముతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు రాజ్య పరిపాలన చేసేది 1000 ఏళ్ళేనా, లేక యుగయుగములా, లేక సూర్యుడు ఉన్నంత వరకు క్రీస్తు రాజ్య పరిపాలన చేస్తాడా అనేది కూడా మరి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారు 1000 ఏళ్ళు మాత్రమే రాజ్య పరిపాలన చేస్తాడు, అది భవిష్యత్తులో 2వసారి వచ్చినప్పుడు చేస్తాడని నమ్ముతున్నారు. అలాంటి వారికి బైబిల్లో ఒక ఆధార వాక్యం ఒకటి కనబడుతుందండి. మనం చూస్తే ప్రకటన గ్రంథం 20:4-5 వచనాలలో ఈ మాట మనము చూడవచ్చు. ఎందుకంటే ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ 4:5 వచనాలు చూస్తే, మరి అంతటి సింహాసనమును చూసితిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమలకైనా నమస్కారము చేయక తమ నొసలయందు కానీ చేతులయందు కానీ దాని ముద్ర వేసుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి అని ఉంది. ఈ శిరఛేదనము చేయబడిన వారు మరలా బ్రతికి క్రీస్తుతో పాటుగా 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నట్లుగా బైబిల్లో ఉంది. చేస్తాడు, చేసిరి అని ఉంది, చేసిరి అని ఉంది, గమనించాలి.
రాజ్య పరిపాలన చేసిరన్నాడు. అయితే ఏమన్నాడు, ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమామృతులు బ్రతుక లేదు అన్నాడు. దేవుని కుమారులరా, మనం ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా, ఇక్కడ 1000 సంవత్సరములు అని రాయబడి ఉంది. జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే క్రీస్తు రాజ్యం స్థాపించబడిందా స్థాపించబడలేదా, స్థాపించబడి ఉంటే ఎప్పుడు స్థాపించబడింది, లేక భవిష్యత్తులో స్థాపించబడుతుందా అనేది మనం తెలుసుకోకపోతే మన విశ్వాసము అసలు కరెక్ట్గా ఉండదు. చాలామంది క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేవారు ఉన్నారు. ఆయన 1000 సంవత్సరాలు రాజ్యపరిపాలన చేస్తాడు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ చేసిరి అని రాయబడింది ప్రకటన 20:4 అయితే క్రీస్తు రాజ్య కాలం ఎంత, రాజ్య పరిపాలన చేసేటువంటి కాలం ఎంత అంటే 1000 సంవత్సరాలు మాత్రమే అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. 2 సమూయేలు గ్రంథములో 7:16 మనం చూస్తే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి చక్కని మాట, దావీదు గారికి ఒక చక్కని వాగ్దానం చేస్తాడు ఆయన. 2 సమూయేలు 7:16 అంటాడు, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. నీ సింహాసనము నీ సంతానము అనే మాట మనకు కనపడుతుంది. నీ మట్టుకు నీ సంతానం నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నిత్యము స్థిరమగును. ఇక్కడ 1000 ఏండ్లు పరిపాలన మాత్రమే చేస్తాడు అని అన్నాడు. మరి ఇక్కడ దావీదు గారితో తండ్రి చేసిన వాగ్దానంలోనేమో మరి నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును అన్నాడు. మరి దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ యొక్క రాజ్యము నిత్యము స్థిరముగానే ఉందా? ఇప్పటి వరకు వారు రాజ్య పరిపాలన చేస్తున్నారా? ఇక్కడ ఏ రాజ్యాన్ని గురించి దేవుడు దావీదు గారికి వాగ్దానం చేసి ఉన్నాడు? ఇహలోక సంబంధమైన లౌకిక రాజ్యాన్ని గూర్చా, ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యాన్ని గూర్చా అనేది మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అన్నాడు. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని అన్నాడు. అదే మనం గమనిస్తే 2 సమూయేలు 7:16 కదా, నీ సింహాసనము నిత్యముండును అని తనైన దేవుడు దావీదుతో చెప్తున్నాడు. ఇక్కడ దావీదు కుమారుడైన క్రీస్తు రాజ్యమును చెప్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. సొలొమోను రాజ్య పరిపాలన చేసినటువంటి రాజ్యాన్ని గురించి చెప్తున్నాడా, వాగ్దాన సంతానమైన క్రీస్తు రాజ్యమును గురించి చెప్తున్నాడా అని అంటే, చాలామంది ఇక్కడ సొలొమోను యొక్క దావీదు కుమారుడైన సొలొమోను గురించి మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారు. కానీ అది వాగ్దాన పుత్రుడైన యేసుక్రీస్తు స్థాపించబోయేటువంటి రాజ్యాన్ని గురించి, ఆ నిత్య రాజ్యమును గురించి, ఆ రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆ పరిపాలించేటువంటి రాజును గురించి చెప్తున్నటువంటి విషయం అది. అయితే లూకసువార్త 1 అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 31 మనం చదువుకుందామండి. లూకసువార్త 1:31 చదువుకుంటే ఇక్కడ అంటాడు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దేవుడట క్రీస్తు అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు రాజ్యం ఇస్తాడంట, దావీదు రాజ్యమును ఆయనకు ఇచ్చును. ఈ రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, దావీదు గారికి వాగ్దానం చేసిన రాజ్యాన్ని క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్తాడు అని ఆయన గొప్పవాడై అన్నాడు. 33 ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును, ఆయన రాజ్యం అంతములెండై ఉండనన్నాడు. యుగయుగాలు ఏలేవాడుగా, యుగయుగాలు ఏలే రాజ్యము క్రీస్తు రాజ్యమని, ఆ రాజ్యానికి అంతము లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే 2 సమూయేలు 7:17 మరొక మాట మనం చూస్తే 12:13 ఇక్కడ అంటాడు, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని ఇచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచేదును. అంటే ఆయన గర్భములో నుండి, అంటే గర్భంలో వచ్చిన వారు ఎవరు అంటే సొలొమోను లెక్కేస్తున్నారు, కానీ సొలొమోను కాదు,
దేవుని కుమారుడైనటువంటి వాగ్దాన సంతానం కూడా దావీదు వంశంలోనే జన్మిస్తారని ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఆ మాట క్రీస్తుని గురించి పలికిన మాటది. అతను నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్యం సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచేదను. సింహాసనం నిత్యము స్థిరపరచేదను, ఆయన రాజ్యాన్ని నిత్యము స్థిరపరచని చెప్తున్నాడు. ఆయన ఒక మందిరాన్ని ఆలయం కడతానన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కట్టారు ఆలయము అంటే లేదు కదా అని అనుకుంటూ ఉన్నారు. మరి ఎవరు కట్టారు? మరి దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి యెరూషలేములో మందిరం కట్టింది సొలొమోనే కదా. అంటే ఆ మందిరం కట్టినటువంటి సొలొమోను గురించే ఈ వాగ్దానము చేయబడింది అని అనుకుంటూ ఉన్నారు. దేవుని కుమారులారా, వాగ్దాన సంతానముగా వచ్చింది యేసుక్రీస్తు అని చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు అని చెప్తున్నాడు ఇక్కడ. వాగ్దాన సంతానముగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని గురించే దావీదు గారికి ముందుగా తండ్రైన దేవుడు తెలియపరిచాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నేటి క్రైస్తవులు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, ఎలా నమ్ముతూ ఉన్నారు, ఇది మనం గమనించుకోవాలి. పరిశుద్ధాత్మని సువార్త యందు మనం చూస్తే రెండవ కొరింథీయులకు రాసిన పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో 18-19 వచనాలు చూస్తే, దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. దేవుడట నమ్మదగినవాడు అంటే దావీదు గారికి వాగ్దానం చేశాడు, నీ రాజ్యం నిత్యముండును అని. మరి ఆయన రాజ్యం నిత్యముందా అంటే ఈ రాజ్యం ఏ రాజ్యము, ఇహలోక సంబంధమైన రాజ్యాన్ని గురించి ఏం చెప్పలేదు. అలాగని చెప్పి దేవుడు అవునని చెప్పి కాదనవాడు కూడా కాదు. మరి ఏ విషయంలో అవునని చెప్పాడు? ఆత్మ సంబంధమైన రాజ్యం విషయంలో చెప్పాడు ఆయన. 19, మా చేతనగా నా చేతనో సిల్వాను చేతనో తిమోతి చేతనో మీలో ప్రకటించబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునని వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరట? అవునన్నవాడై ఉన్నాడు. అవునని చెప్పి మరలా కాదు కాదనేటువంటి వ్యక్తి కాదు క్రీస్తు అని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరుల లేఖనాలు పరిస్థితిని గూర్చి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ అలా ఎందుకు చెప్పబడింది? దేవుని యొక్క అంతరంగం ఏంటి? ఆయన చెప్పింది ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని గూర్చా లేక ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యమని గూర్చా అనేది మనం ఆలోచించుకుని గ్రహించుకుని తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. నేటి క్రైస్తవులు క్రీస్తు రాజ్యంలో ఉన్నారా అంటే చాలామంది ఏమంటున్నారు, ఇంకా క్రీస్తు రాజ్యం స్థాపించబడలేదు కాబట్టి మరి స్థాపించబడలేని క్రీస్తు రాజ్యంలో ఎలా ఉంటాం మనం అనే వారిని చూస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు మొదటి రాకలో వచ్చినప్పుడు స్వజనులు ఆయన్ని అంగీకరించలేదు, రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని. అంటే ఆ స్వజనులు అంగీకరించలేదు కాబట్టి ఆయన వచ్చినప్పుడు రాజ్యం స్థాపించబడలేదు అని అనుకుంటున్నారు. కానీ క్రీస్తు రాజ్యము రాబోతుందా? క్రీస్తు రాజ్యం త్వరలో రాబోతుందా? క్రీస్తు రాజ్యం అనేది భవిష్యత్తులో వస్తుందా? లేక భవిష్యత్తులో ఏ రాజ్యం రాబోతుంది? భవిష్యత్తులో ఏ రాజ్యం రాబోతుంది అనేది ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. దీని జవాబు మానవ జ్ఞానంతో మనం చెప్పకూడదండి. దేవుని యొక్క జ్ఞానం, దేవుని అంతరంగములో ఆయన సిద్ధాంతపరంగా మానవులమైన మనకు ఎలాంటి జ్ఞానాన్ని మనకు అందించాడు అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఏ రాజ్యం స్థాపించబోతుంది అనేటువంటిది గమనించాలి. భౌతిక రాజ్యమా లేక ఆత్మ సంబంధమైన రాజ్యమా, ఏ రాజ్యం భవిష్యత్తులో స్థాపించబడుతుంది? అంటే ఇప్పటికి కూడా చాలామంది రాజ్యం భవిష్యత్తులో స్థాపించబడద్ది అని చూస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ చక్కని రాజ్యం అను గురించి చెప్తున్నారండి. 3:2 పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడు అని యూదయ అరణ్యములో ప్రకటించబడుచు ఉండేది. ఈయన ఎవరో? బాప్తిసం ఇచ్చే యోహాను. ఆయన వచ్చి ఏ వార్తను ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అంట సమీపించి ఉన్నది. బాప్తిసం ఇచ్చే యోహాను గారు వచ్చి ఆయన ప్రకటించున్నటువంటి కాలం నాటికి దేవుని రాజ్యం ఏముందంట? సమీపంగా ఉంది, ఇంకా రాలేదు, దగ్గరగా ఉంది, రాబోతుంది, సమీపంగా ఉంది అంటే త్వరలో అతి సమీపంగా ఉన్నటువంటి దేవుని రాజ్యము స్థాపించబడబోతుంది అని ఆయన ప్రకటించడం జరిగింది. మనం ఆలోచించాలి,
ఇక్కడ పరలోక రాజ్యం సమీపిస్తుంది సమీపిస్తుంది అని చెప్పడా సమీపించింది చెప్పడా సమీపిస్తుంది సమీపంగా ఉంది అని చెప్తున్నాడు మత్తయి సువార్త 4:17లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి సువార్త ఆరంభంలోనే మరి ఆయన కూడా ఏమని ప్రకటించాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పెను సమీపించి ఉన్నది ఇక్కడ చూస్తే ఇక్కడ రెండు ఏమన్నాడు సమీపించి ఉన్నది సమీపించి ఉన్నది సమీపించి ఉన్నది అన్నాడు సమీపించి ఉన్నది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి యేసుక్రీస్తు కూడా ఏం చెప్తున్నాడు మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటిస్తున్నాడు ఇద్దరు కూడా సమీపిస్తూ ఉన్నది సమీపించి ఉన్నది సమీపించి ఉన్నది అని ప్రకటన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము సమీపించి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ ఈ యొక్క క్రీస్తు రాజ్యం అనేటువంటి అంశమును గుర్చి మనం ఇంట్రడక్షన్ వింటూ ఉన్నామన్నమాట ఈ మత్తయి సువార్త 6:9 కూడా ఇక్కడ ఏమని ప్రకటిస్తున్నారంటే ఇక్కడ కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయడం చెప్తూ క్రీస్తు అపోస్తలైనటువంటి వారికి ప్రార్థన చెప్తున్నాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక ఈ ప్రార్థన మరి అపోస్తులకు నేర్పే నాటికి మరి దేవుని రాజ్యం అనేది లేక క్రీస్తు రాజ్యం అనేది ఇంకా స్థాపించబడలేదు కాబట్టే నీ రాజ్యము వచ్చునుగాక అని ఆయన నేర్పించడం జరిగింది ఇది మనం గమనించుకోవాలి ప్రభువు నేర్పిన ప్రార్థనలో నీ రాజ్యం వచ్చుగాక వచ్చునుగాక అని నేర్పి ఉన్నాడు అంటే అప్పటికి రాజ్యస్థాపన జరగలేదు అప్పటికి అప్పటికి ఈ ప్రార్థన నేర్పినాటికి అంటే బైబిల్ మొత్తం అంతా రాయబడినాటికి కాదు కేవలము ఈ సందర్భం 12 మంది అపోస్తులకు శిష్యులకు ప్రార్థన క్రీస్తు నేర్పే సమయం నాటికి ఆయన రాజ్యం రాలేదు కాబట్టి నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన నేర్పించడం జరిగింది అలాగే యోహాను సువార్త 1:11 మరి 11వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు యేసు ప్రభు శరీరధారుడిగా ఉన్నటువంటి కాలంలో ఆయన మాట్లాడుతున్న మాట 11వ వచనంలో ఏమన్నాడంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు తండ్రైన దేవుడు తన కుమారుడైన క్రీస్తు వారిని ఈ లోకానికి పంపిస్తే తన స్వకీయుల ఆయన్ని అంగీకరించలేదు అనేటువంటిది యోహాను సువార్త 1:11 చూశాం క్రీస్తు రాజ్యస్థాపన చేయడానికి ఈ లోకానికి వచ్చెను కానీ తన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు కాబట్టి క్రీస్తు రాజ్యము స్థాపన జరగలేదు అనేటువంటిది చాలామంది చెప్పుకుంటున్నారు ఏమండి క్రీస్తు రాజ్యము స్థాపన జరగలేదని చెప్తున్నవారు కూడా చాలామంది ఉన్నారు ఇది తప్పు ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆయన స్వజనులు అంగీకరించలేదు కాబట్టి రాజ్యం స్థాపించబడలేదు అని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు అయితే అసలు యేసుక్రీస్తు ఎన్నిసార్లు రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఇది మనం గమనించాలి యేసుక్రీస్తు ప్రభువారట ఎన్నిసార్లు రాజ్యాన్ని పరిపాలిస్తారు ఒకేసారి క్రీస్తు రాజ్య పరిపాలన చేస్తాడు అని బైబిల్ చెప్తుంది ఒకేసారి యేసుక్రీస్తు ఏ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడా ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడా ఇది మనం గమనించాలి ఈ యేసుక్రీస్తు ఏ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు అంటే ఈ లోకంలో 2 రాజ్యాలు స్థాపించబడ్డాయి ఒకటి ఇహలోక సంబంధమైన లౌకిక రాజ్యం 2 ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యం 2 రాజ్యాలు కూడా స్థాపించబడ్డాయా స్థాపించబడబోతున్నాయా అంటే 2 రాజ్యాలు కూడా ఈ లోకంలో ప్రస్తుతానికి స్థాపించబడి ఉన్నాయి లూకా సువార్త 4:5 చూస్తే ఇక్కడ ఏమని చెప్తున్నాడు 4:5 అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతా ఈ రాజ్యముల మహిమ నీకు ఇత్తును అది నాకు అప్పగించబడి ఉన్నది అది ఎవరికి నేను ఇవ్వకూడదును వానికే ఇత్తును అపవాది యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకెళ్ళిపోయిందంట ఆయన ఉపవాసం 40 దినాలు ఉపవాసం చేస్తున్నప్పుడు తీసుకెళ్ళి ఏం చేపిస్తుందంట ఇగో ఈ రాజ్యములన్నీ నావే అని ఈ లోక రాజ్యముల యొక్క మహిమను చేపిస్తున్నాయి కానీ యేసుక్రీస్తు ఈ లోక రాజ్య మహిమను చూడలేదు ఈ లోక రాజ్యాలు ఎందు లక్ష్య పెట్టలేదు ఎందుకంటే ఆయన స్థాపించవలసింది ఆయన స్థాపించడానికి వచ్చింది ఈ లోక రాజ్యాలు కాదు పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు
ఆ పరలోక రాజ్యం స్థాపించకుండా చేయాలన్నదే సాతాను యొక్క పని కూడా. అందుకే ఇహలోక సంబంధమైన రాజ్యాలను చూపించింది ఆయనకి. కానీ ఆయన ఏం చేశాడు? ఇహలోక రాజ్యాలను లక్ష్య పెట్టక పరలోక రాజ్యం వైపు అడుగులు వేశాడు క్రీస్తు ప్రభువారు. క్రీస్తు నాకు సాతాను చూపించిన ఈ లోక సంబంధమైన రాజ్యము మరి చూపించాడు, చూపించింది ప్రభు వారికి. అయితే సాతానుకు ముందే తెలుసు. ఏం తెలుసు అంటే క్రీస్తు రాజ్యము ఎలాంటి రాజ్యమో చాలామంది అనుకుంటుంటారు. సాతానికి ఏం తెలుసు అండి స్థాపించకుండా అని తెలుసు. ఎందుకంటే సాతాను ఎక్కడుంది? పరలోకంలో సాతానుగా మారింది, తన రాజ్యాన్ని అక్కడ స్థాపించుకుంది. సాతానికి అన్నీ తెలుసు. సాతానికి ముందే తెలుసు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎలాంటి రాజ్యం స్థాపించడానికి వచ్చాడు అనేది తనకు తెలుసు. కాబట్టి ఆయన్ని మార్చాలని చూసింది. ఆయన మరి క్రీస్తు రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యమని మరి శాశ్వతమైన రాజ్యమని సాతానికి తెలుసు. ఆత్మ సంబంధమైన రాజ్యం అని తెలుసు అంట. అలాగే నిత్యము శాశ్వత కాలం ఉండేటువంటి రాజ్యమని సాతానికి తెలుసు. ఈ లోకంలో ఎలా ఈ లోకం ఎలా కలిగిందో సాతానికి కూడా తెలుసు. ఈ లోకం ఎలా కలిగిందో సాతానికి తెలుసు. ఏస్కేలు 28 చూస్తే మనం ఏస్కేలు 28:2 చివరి లైన్ చూద్దాము. 2 చివరి లైన్ ఏమని చెప్తున్నాడంటే, నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు, నీవు దానిల కంటే జ్ఞానవంతుడు. అంటే మానవుడవై ఉండి నీవు దేవుడు కాక అంటే సాతాను దేవునితో సమానముగా ఎంచుకుంది. ఎందుకంటే దేవునికి మర్మమై ఉన్నది ఏది లేదు, ఆయనకి అన్నీ తెలుసు. సాతాను యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళి అక్కడ ఆ రాజ్యాన్ని చూపిస్తుంది. ఈ లోకం మొత్తం నీకే ఇచ్చేస్తాను, ఇదంతా నాదే అని చెప్తుంది. నీ రాజ్యస్థాపన నిలిపివేయమని అడుగుతుంది. ఏ రాజ్యం నిలిపివేయమంటుంది? ఆత్మ సంబంధమైన శాశ్వతమైనటువంటి నీ రాజ్యాన్ని స్థాపన ఆపి ఇదిగో ఈ లోక రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను అని అడుగుతుందంట. యేసుక్రీస్తుకు ఉన్న మహిమలు ఏంటి? యేసుక్రీస్తు పరివారికి ఉన్న మహిమ ఏంటి? ఇది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తునకు లోకం పుట్టకమునుపు ఉన్నటువంటి మహిమ ఏంటి? ఈ లోకం పుట్టకమునుపు యేసుక్రీస్తు ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కేవలం మరే గర్భాన్నే పుట్టాడు అప్పుడే వచ్చాడని కాకుండా జగత్తుకు పునాది వేయబడకముందు ఆయన ఉన్నాడు. ఆయనకు ఉన్న మహిమ ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు యోహాను సువార్త 17:17 యోహాను గారు రాసినటువంటి సువార్తల పాఠములో 17:5 5వ వచనంలో అంటున్నాడు, తండ్రి లోకం పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోకం పుట్టకముందు తండ్రి యొద్ద మహిమ కలిగి ఉన్నాడు. ఏ మహిమ కలిగి ఉన్నాడు అంటే దేవునితో తండ్రితో సమానమైనటువంటి మహిమ కలిగి ఉన్నాడు. అదే మహిమతో నన్ను నీవు ఇప్పుడు మహిమపరచు అని తండ్రిని వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు కలిగి ఉన్న మహిమ, క్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి మహిమ ఏంటి అని మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9-10 అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాను మోకాలను యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును అన్ని నామముల కంటే పైనామముగా ఆయన్ని నామమును హెచ్చించి ఉన్నాడు. ఎలాంటి అధికారము కలిగి ఉన్నాడు, ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు ఆయన అంటే పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఆయనకి ఇవ్వబడి ఉందంట. చూడండి ఎంత గొప్ప మహిమను కలిగి ఉన్నాడు ఆయన. అందుకే అన్నాడు పరలోకం ఉన్నవారు కానీ మరి భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని వాకాలను యేసునామంలో ఉన్నట్లు ప్రతివాని నాలుకయు ప్రతివాళ్ళకు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పైనామం ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా ఆయన తప్ప ఇక మరొక్క మహిమ కలిగినటువంటి నామం ఏది ఇక రాబోదు, ఇక మీదట ఉండబోదు కూడా. అంతటి ఉన్నతమైన మహిమ క్రీస్తు ప్రభువారికి దేవుడిచ్చాడు. ఇంకా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 20:21 కూడా మనం చూస్తే ఇక్కడేమంటున్నాడు,
ఆయన ఆ బలాధిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమంది మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకొని ఉన్నాడు. అంటే ఇంకా యేసుక్రీస్తు చేసినటువంటి ఆ పని వలన ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఇక అలాంటి పని ఎవరు చేయలేరు. ఆయన పొందుకున్నటువంటి మహిమ ఇంక ఎవరు పొందుకోలేరు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు, తండ్రితో సమానుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మొదటి పేతురు 3:22 చూద్దాం ఒకసారి. మొదటి పేతురు 3:22 చూస్తే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందినవాడై యేసుక్రీస్తు. నీవు అనుకున్నావు కదా మరియ కుమారుడు యోసేపు కుమారుడని, ఆయన దేవుని కుమారుడై ఉండి వచ్చాడు ఈ లోకానికి. ఆయన పొందినటువంటి అధికారం మహిమ ఎలాంటివంటే పరలోకములోనికి వెళ్ళాడంట దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పరలోకానికి వెళ్ళాడు దూతల మీద అధికారుల మీద అక్కడ శక్తుల మీద ఆయన అధికారం పొందుకున్నవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. క్రీస్తు కలిగి ఉన్న మహిమ గొప్పది. లోకం పుట్టక మునుపు క్రీస్తు కలిగి ఉన్న మహిమ ఇది. తండ్రితో సమానముగా మహిమను కలిగి ఉన్నాడు ఆయన. పిలుపు 2:9-10 వచనాలు మనం చూసినట్లుగా పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది అని చెప్తున్నాడు. ఇది ఎక్కడంటే పరిశుద్ధాత్మని యొక్క బోధలో క్రీస్తు యొక్క ఉన్నతమైన మహిమను గురించి వివరిస్తూ ఉన్నాడు. కొంతమంది యేసుక్రీస్తు వారిని ఆ కాలంలో ఈ లోక రాజ్యానికి రాజు చేయాలని కొంతమంది బలవంతం చేశారు. ఆ కాలం అంటే మొదటి శతాబ్ద కాలంలో క్రీస్తు తండ్రిని దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నటువంటి లేక ప్రకటిస్తున్నటువంటి కాలంలో కొంతమంది ఈయన్ని రాజుగా చేయాలని, ఇహలోక సంబంధమైన రాజ్యానికి రాజుగా చేయాలని చాలామంది ఆశపడ్డారంట. కానీ ఆయన వారికి లొంగలేదు. యోహాను గారు రాసిన సువార్త 6:15 ఈ మాట మనకు కనపడుతుంది. యోహాను సువార్త 6:15 మనం చూస్తే అక్కడ కొంతమంది ఏమనంటే, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకుని పోవచ్చునని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయింది. ఏ రాజ్యానికి వీరు రాజుగా చేయబోతున్నారు? ఇహలోక రాజ్యానికి. కానీ ఆయనకి అది ఇష్టం లేదు. ఆయన ఏ రాజ్యానికి రాజుగా వచ్చాడైనా అంటే ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యానికి శాశ్వతముగా ఉండేటువంటి ఆ రాజ్యానికి రాజుగా ఉండడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి బలవంతంగా బలమంద పెడుతున్నాడు కాబట్టి అది ఒంటరిగా కొండకు వెళ్ళిపోయాడంట. భూమి మీద ఎన్ని రాజ్యాలు విస్తరించబడుతూ ఉన్నాయంటే 2 రాజ్యాలు. 1 అంధకార సంబంధమైన రాజ్యం విస్తరించబడుతుంది, సాతాను రాజ్యం. 2 పరలోక సంబంధమైన దేవుని రాజ్యం, ఇది కూడా విస్తరించబడుతుంది. ఈ లోక రాజ్యానికి వెళ్ళేవారు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ అంటే పరలోక రాజ్యానికి వెళ్ళేవారు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుచు ఉన్నారు అంటే వాక్యానుసారంగా సిద్ధపడిన వారు, దైవ జ్ఞానానుసారంగా సిద్ధపడిన వారు పరలోకానికి వెళ్తారు. చూద్దాం ఒకసారి అపొస్తలుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయంలో 16-17 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడు అంటే, నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడుచున్నాను అని చెబుతూ, మరి నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను, వారి చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందరి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాను. పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే అంధకార సంబంధమైన ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలను వెలుగు సంబంధులైన దేవుని రాజ్య వారసులుగా చేయడానికి నేను ఎన్నుకున్నానని చెప్తున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాము. దేవుని కుమారులారా, మరి వివరణ గమనించాలి మనం. సౌలును తన పని కోసము ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. 20:18 అదే కనపడుతుంది మనకి. ఎవరి పని కోసం సౌలు గారిని ఎన్నుకున్నాడు దేవుడు క్రీస్తు అంటే,
తన రాజ్య సువార్తను విస్తరింపజేయాలని తన రాజ్య వాసులుగా అనేక మందిని చేర్చడానికి సౌలు గారిని ఎన్నుకున్నాడు. కొలస్సి మొదటి అధ్యాయం 17వ వచనం చూస్తే, కొలస్సి మొదటి అధ్యాయము 17వ వచనం మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరో క్రీస్తు అన్నింటికంటే ముందున్నవాడు అంట ఆయన. మరి మనం గమనించాలి, మునుపు మనము అపవాది చేత చచ్చిన వారమై కొలస్సి 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుల యొక్క రాజ్యవాసులుగా చేసిన. అంటే మనం ఎలా ఉన్నాము, మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాము, అంటే అంధకార సంబంధమైన రాజ్యవాసులుగా ఉన్నాము. అలాంటి వారిని ఏం చేశాడు కొలస్సి 1:13 చెప్తున్నాడు, మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేశాడు. మనల్ని ప్రేమించాడు, ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, స్థాపించి ఆ రాజ్యానికి వారసులుగా మనల్ని చేశాడు. ఇది మనల్ని గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. అలాగే ఆయన మనలను అంధకార సంబంధ అధికారంలో నుంచి విడిపించాడని, అలాగే Ephesians 2:1 ఏమని రాయబడింది, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా మిమ్మల్ని ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, క్రీస్తుతో కూడా మనలను బతికించాను. ఈ మరణం ఏ మరణము, రెండో మరణం. నిత్య నరకానికి పాత్రులుగా ఉన్నవారిని నిత్య జీవానికి పాత్రులుగా చేశాడు. ఇది మనం గమనించాలి. అలాగే Ephesians 2:2 అంటాడు, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రవచన ధర్మము చొప్పునను మునుపు నడుచుకొని ఇంటురి. అంటే మనకు క్రీస్తు అనగా వాక్యం అనగా దేవుని సత్యవాక్యం ఎరగకముందు సాతాను వెంబడించి ఉన్నావు కాబట్టి నీవు ఆ సాతాను చీకటి సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి మర్చిపోయి వెలుగు సంబంధిగా వాక్యానుసారంగా నీవు నడుచుకోవలసిన అవసరం నీకు ఉంది. భూమి మీద ఏ రాజ్యాలు ఎన్ని రాజ్యాలు విస్తరించబడుతున్నాయంటే రెండు రాజ్యాలు, ఒకటి క్రీస్తు రాజ్యము. క్రీస్తు మొట్టమొదట వచ్చినప్పుడు మన రాజ్యాన్ని స్థాపించాడా అంటే చాలామంది స్థాపించలేదు అంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఆయన మొట్టమొదట వచ్చినప్పుడు క్రీస్తుని స్వజనులు అంగీకరించలేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ మీరు గమనించాలి, మొట్టమొదట వచ్చినప్పుడే క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించాడు. మరి ఆ రాజ్యం ఏది, ఎక్కడుంది అంటే ఆయన స్థాపించిన రాజ్యము, ప్రియమైన సహోదరులారా మనం గమనించి ముందు తెలుసుకుందాం. రెండోసారి వచ్చినప్పుడు క్రీస్తు తన తండ్రికి రాజ్యమును స్థాపిస్తాడు అంటున్నారు చాలామంది. ఇది కరెక్టా అంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24 ఏమంటున్నాడంటే, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. రెండోసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపించడు, ఆయన మొదటిసారి వచ్చినప్పుడు స్థాపించిన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు రెండోసారి వచ్చినప్పుడు. ఇది మనం గమనించాలి. క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పుకున్నటువంటి ప్రియమైన సహోదరులారా ఒకసారి మారండి, వాక్యాన్ని చదవండి, అర్థం చేసుకోండి. రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే తండ్రికి, మరి ఈయన క్రీస్తు మొదటిసారిగా వచ్చినప్పుడు ఏ రాజ్యాన్ని అయితే స్థాపించాడో ఆత్మ సంబంధమైన రాజ్యం అనబడే సంఘాన్ని, ఆ రాజ్యాన్ని రెండోసారి వచ్చినప్పుడు తండ్రికి అప్పగిస్తాడు అని మొదటి కోరింది 15:24 వచ్చిన క్లియర్గా పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. క్రీస్తు వచ్చినప్పుడు ఆగమన కృత్యాలు కాలిపోతాయని, క్రీస్తు శరీరాలు మీద అధికారము చేయడని విషయాన్ని గమనించాలి. క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏమవుతాయంట, పంచిపోతాయి, లయమైపోతాయి. ఇది చూద్దాము 2 పేతురు గ్రంథంలో ఇది కరెక్టా కాదంటే, రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే 2 పేతురు 3:10 చదువుకుందామండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రముతో లయమై పోవును, భూమియు దాని మీద ఉన్న కుచ్చములన్నీ కాలిపోవును. క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు పంచభూతాలు లయమైపోతాయని చెప్తున్నాడు, మహావ్యాండ్రముతో లయమైపోతాయని చెప్తున్నాడు. అలాగనే ఆయన దినము దొంగ వచ్చినట్లు అని చెప్పు దొంగ వచ్చినట్లు ఉంటుందని చెప్తున్నాడు. అలాగనే మరి మనం ఇంకా చూస్తే మరి పంచభూతాలు
మిక్కడ పని వేంటంతో లయమైపోయినప్పుడు భూమి దాని మీద ఉన్న కుచ్చమలని కాలిపోయినప్పుడు మరి ఎలా ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు? అసలు భూమి లేనప్పుడు పంచభూతాలు లేనప్పుడు రాజ్యాన్ని ఎలా స్థాపిస్తాడు? అది సాధ్యంగానే పని, సాధ్యమయ్యే పని అది. అంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మొదటి రాకల్లో వచ్చినప్పుడే ఆయన శిలువ మరణాన్ని పొంది పునరుద్ధరణ లేచినప్పుడే తన రాజ్యాన్ని స్థాపించేశాడు. ఆ రాజ్యమే క్రీస్తు సంఘము లేక క్రీస్తు రాజ్యము లేక పరలోక రాజ్యము. ఈ రాజ్యంలో నీ ఉన్నావా లేదనేది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు క్లియర్గా చెప్పేస్తున్నాడు. రెండోసారి చూడు ఏం జరుగుద్ది. రెండవసారి వచ్చినప్పుడు ఈ లోకము అంతమంది పోతుంది, పంచభూతములు మహాభాండముతో లయమైపోతాయి. ఏమండి? అయితే మనం గమనించి ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. భూమి కాలిపోయినప్పుడు దాని మీద కృత్యములు అంటే మనము ఎవరు ఉండరు ఇంకా. అలాంటప్పుడు ఎలా రాజ్యం స్థాపిస్తాడు అంటే మొదటి కొరింది 15:24 ప్రకారంగా తండ్రికి తన రాజ్యాన్ని అప్పగిస్తాడు, అప్పగించును అన్నాడు. రెండవసారి వచ్చినప్పుడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు స్థాపించిన రాజ్యాన్ని విస్తరించి ఆ రాజ్యాన్ని ఇదిగోనయ్యా నీవు అనాది సంకల్పాన్ని బట్టి సిద్ధపరిచినటువంటి నీ కోరిక అని ఈ రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. అందుకే రెండోసారి ఆయన వస్తానన్న విషయాన్ని మనం గ్రహించాలి. అయితే క్రీస్తు వచ్చినప్పుడు ఆగమన కృత్యాలు కాలిపోతాయని క్రీస్తు శరీరం మీద అధికారం ఇప్పుడు చేయడానికి గమనించారు. ఆయన ఆత్మలకు కాపరి, ఇది మనం గమనించాలి. ఆయన రాజ్యంలో శరీరాలతో నువ్వు రాజ్యసభ్యుడిగా ఉండవు, ఆత్మానుసారంగా ఆత్మలను కాపరిగానే క్రీస్తు లోకానికి వచ్చాడు. అదే ప్రభు దినము దొంగ వచ్చినట్లు క్రీస్తు భూమి మీద మరి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అనేది నిజమా? అంటే రెండోసారి వచ్చినప్పుడు క్రీస్తు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అంటే అసలు భూమి కాలిపోతుంది కదా. మరి ఏ భూమి మీద రాజ్యపరిపాలన చేస్తాడు? భూమి ఉండనప్పుడు భూమి మీద 1000 సంవత్సరాలు ఎలా రాజ్యపరిపాలన చేస్తాడు? ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయన రాజ్యం 1000 సంవత్సరాలు కాదు, ఆయన రాజ్యము శాశ్వత కాలం, ఆయన రాజ్యము యుగయుగాలు, ఆయన రాజ్యము సూర్యుడు ఉన్నంత వరకు అన్నాడు. అందుకే ఎందుకంటే సూర్యుడు ఉన్నంత వరకు అన్నాడు మాట ఎందుకు చెప్పాడు? రెండో రాకడలో రెండోసారి వచ్చినప్పుడు పంచభూతములు మహావెండముతో లయమైపోతాయి, అప్పుడు తన రాజ్యాన్ని తండ్రికి అప్పగించేస్తాడు. ఇది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనము చేసేటువంటి బోధ అబద్ధపు బోధ, అంధకార సంబంధమైన సాతాను యొక్క బోధ చేస్తానామా, క్రీస్తు లేక ఆత్మ సంబంధమైన దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తున్నామా అనేది ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఎవరిని విమర్శించడానికి మాట్లాడలేదు. ఎందుకంటే ఒక క్రైస్తవుడికి ఏ నిరీక్షణ ఉంది అంటే దేవుని రాజ్యంలో చేరాలనే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇందుకే ఆ రాజ్యము ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా చేరాలనే విషయం తెలుసుకోకపోతే ఎలా అతను పరలోక రాజ్యంలోకి వెళ్తాడు చెప్పండి? అందరూ ఏమనుకుంటున్నారంటే దేవుని పరలో దేవుని రాజ్యం రెండోసారి క్రీస్తు వచ్చినప్పుడు స్థాపిస్తాడు, అందులోకి మనం వెళ్తామని అనుకుంటున్నారు. కాదు, నా కాదు, అది కరెక్ట్ కాదు, అది తప్పు. సాతాను కలిపి సరిపేసి అయోమయంలో పడేస్తున్నాడు. దేవుడు తన కుమారుని పంపించింది మొదటి రాకలో తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయడానికి. ఆ రాజ్యాన్ని క్రీస్తు సిలువులో రాజ్యస్థాపన చేసేసాడు. పరిశుద్ధాత్మను లోకానికి ఈ లోకానికి వచ్చిన తర్వాత సంఘం స్థాపించబడింది. ఆ సంఘంలోనికి పేతురు ఒక్కమారే బోధ చేస్తే ఆయన బోధకు 3000 మంది దేవుని రాజ్యంలో ప్రవేశించారు. దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం అంటే క్రీస్తు సంఘము, క్రీస్తు రాజ్యం అని మనం గమనించాలి. ఇది కేవలము ఇంట్రడక్షన్ మాత్రమే, ఉపోద్ఘాతం. ఈ వాక్యాన్ని వినండి, రెఫరెన్స్లు కూడా అలా ఉన్నవలేవని పరిశీలన తెలుసుకోండి. వీలైతే మీరు మారండి, ఎదుటివారిని మార్చండి, 10 మందికి ఈ వాక్యాన్ని పంచండి. సర్వసత్యం అనేది మనం 10 మందికి పంచాలి అనేటువంటి ఉద్దేశంతో ట్రూ వాయిస్ ఆఫ్ గాడ్ అనే ఛానల్ స్థాపించడం జరిగింది, దేవుని నిజమైనటువంటి మాట. అందుకొరకు ఈ ఛానల్లో క్రీస్తు రాజ్యమును గురించి కంటిన్యూగా కొన్ని క్లాసులు వివరంగా మీ ముందు ఉంచాలని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు మొదటి క్లాసుగా మరి ఇంట్రడక్షన్ విన్నాం కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరు పరిశీలనగా తెలుసుకుని ఈ విన్నటువంటి ప్రతి మాట కూడా 10 మందికి పంచాలని ఆశపడుతున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక, ఆమేన్. చిన్ని ప్రార్థన. మహోన్నతుడ కృప కలిగిన తండ్రి, ఈ మాటలు ప్రతి హృదయంలోనికి నాటబడాలని, అవి నీరు కట్టి పల్లింపులోనికి తేవాలని, అనగా అనేక మందికి విస్తరించి క్రీస్తు రాజ్యం స్థాపించబడిందా, స్థాపించబడలేదా, స్థాపించబడితే ఎప్పుడు స్థాపించబడింది, మరి స్థాపించబడిన సంఘంలో లేక రాజ్యంలో మేము ఉన్నామా అనేది క్లియర్గా తెలుసుకోవడానికి ఈ క్రీస్తు రాజ్యం అనేటువంటి అంశాన్ని
మేము ఈ ఛానల్లో కంటిన్యూగా క్లాసులు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి అనేక మంది లోకంలో ఉన్న అనేక మంది క్రైస్తవులు ఈ యొక్క వాక్యాన్ని అంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటట్లు కృప దయచేయండి. సాతానుడు ఏ ఒక్క హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా నా తండ్రి ప్రతి ఒక్క విశ్వాస చుట్టూ నీ కాపుదలను ఏర్పాటు చేయమని సర్వసత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుని 10 మందికి పంచిచ్చేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపనలు నీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు దేవుని కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము కూడి వచ్చిన మనకును భూలోక పరిశుద్ధులందరికీ సదాకాలము తోడుగా నిలిచి ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.